తి ఆశ ఒకనొక దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అడుక్కు తింటూ ఉండేవాడు పొలాలలో పనులు జరిగే రోజుల్లో కూలిజనం తాము తినేదాంట్లో వాడికి ఇంత ఇచ్చేవారు కానీ ఆ తర్వాత వాడికి ఏమీ దొరకలేదు ఇళ్లకు పోయి అడుక్కున్న కుక్కల మీద పడేవే తప్ప అట్టే ప్రయోజనం ఉండేది కాదు అటువంటప్పుడు వాడు రోజుల తరబడి తిండికి మాడేవాడు ఒక ఏడు ఆ బిచ్చగాడికి ఇదే గతి పట్టింది రెండు రోజుల పాటు తిండి లేని స్థితిలో వాడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బయలుదేరాడు దారిలో ఒక ముసలివాడు ఎదురుపడి పాపం డొక్కు అంటుకుపోయినట్టుంది ఇందా ఈ శనగ గింజ తీసుకో అంటూ బిచ్చగాడి చేతిలో ఒక శనగ గింజ పెట్టాడు దీంతో కడుపు నిండుతుందా బాబు అన్నాడు బిచ్చగాడు దీన్ని తినేస్తే నీకేం లాభం ఇది నీ వద్ద ఉన్నదంటే ఎవ్వరు పడితే వారు నీకు ఆతిథ్యం ఇస్తారు అప్పుడు నువ్వు తిండికి మాడవలసిన అవసరం ఉండదు అన్నాడు ముసలివాడు తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళారు చీకటి పడే వేళకు బిచ్చగాడు పక్క గ్రామం చేరుకుని ఒక ఇంటి ముందు నిలబడి కాస్త అన్నం పడేయండి నాయన అని కేక పెట్టాడు వెంటనే ఇంటి యజమాని బయటకు వచ్చి బిచ్చగాడిని చూసి తన గ్రామం వాడు కాడని తెలుసుకుని లోపలికి పిలుచుకుని వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు ఇవాళ రాత్రికి నువ్వు మా ఇంటి పంచంలోనే పడుకో ఈ చీకట్లో ఇప్పుడు ఎక్కడికి పోతావు అన్నాడు ఇంటి యజమాని బిచ్చగాడితో బిచ్చగాడికి పరమ ఆనందమైంది అయింది వాణ్ణి ఎవ్వరూ కూడా ఎన్నడూ ఇంత ఆదరణతో చూడలేదు ఇదంతా శనగగింజ ప్రభావమే అయి ఉండాలని వాడు అనుకున్నాడు ఆ శనగగింజను భద్రంగా తన తలకు దగ్గరగా ఉంచి ఆ రాత్రివాడు ఇంటి పంచెలో పడుకుని సుఖంగా నిద్రపోయాడు తెల్లవారుజామున ఇంటి వాళ్ళ కోడి బిచ్చగాడు పడుకుని ఉన్న చోటుకి వచ్చింది అది చేసిన చప్పుడుకి బిచ్చగాడు నిద్రలేచాడు అంతలోనే ఆ కోడి కాస్త శనగగింజను ముక్కుతో పట్టుకుని మరుక్షణంలోనే మింగేసింది అయ్యో నా శనగ గింజ కోడి మింగేసింది అని బిచ్చగాడు గట్టిగా శోకాలు పెట్టసాగాడు ఇంటి యజమాని ఆ కేకలు విని వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని ఒక్క శనగ గింజ కోసం ఇంత విచారించాలా సోలడి గింజలు ఇస్తాను పట్టుకుని పో అన్నాడు నాకు సోలడు శనగలు అక్కర్లేదు నా గింజే కావాలి అది అదృష్టం గల గింజ దాన్ని నాకొక సిద్ధుడు ఇచ్చాడు అన్నాడు బిచ్చగాడు అలా అయితే నేనేం చేసేది ఆ శనగించ కోడి పొట్టలో ఉన్నది కదా అందుచేత ఆ కోడిని ఇస్తాను తీసుకుపో అన్నాడు ఇంటి యజమాని కోడిని బస్తీలో అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయన్న ఆశతో బిచ్చగాడు కోడిని తీసుకుని ఆ గ్రామం నుంచి బయలుదేరాడు అతను ఆ రోజు బస్తీ చేరుకోలేకపోయాడు అందుచేత ఆ రాత్రికి ఒక ఆసామీని ఆతిథ్యం అడిగాడు ఆసామీ సంతోషంగా సమ్మతించాడు బిచ్చగాడు ఆ రాత్రి మళ్ళీ సుఖంగా భోజనం చేసి తన కోడిని పక్కనే పెట్టుకుని పడుకున్నాడు వాడికి కాస్త కునుకు పట్టగానే వాడి కోడి దొడ్లోకి వెళ్ళి ఇంటి వాళ్ళ జగడం పెట్టుకున్నది అవి అన్నీ ఏకమై బిచ్చగాడి కోడిని పొడిచి తరమసాగాయి వాటి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో బిచ్చగాడి కోడి ఒక పెయ్యదూడ కాళ్ల సందున దూరి దాని కాలి కింద పడి చచ్చిపోయింది అయ్యో నా కోడి నా బంగారు కోడి అని బిచ్చగాడు ఆవేశంగా అరవసాగాడు వాడికి ఆతిథ్యం ఇచ్చిన ఆసామి రెండు కోళ్ళిస్తానన్న వినక బిచ్చగాడు పెయ్యదూడనే ఇవ్వమన్నాడు ఆసామి ఒప్పుకుని పెయ్యదూడను ఇచ్చేశాడు దాన్ని పులుపుతో కట్టి తన వెంట పెట్టుకుని బిచ్చగాడు బస్తీకి బయలుదేరాడు వాడు బస్తీలో అడుగు పెట్టలేపలా పొద్దెక్కిపోయింది అందుచేత ఊరి బయట ఉన్న ఒక పెద్ద లోగలి చూసుకుని బిచ్చగాడు ధైర్యంగా లోపలికి ప్రవేశించి గృహస్థుతో అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఈ బస్తీలో ఎవరూ నాకు తెలిసిన వాళ్ళు లేరు ఈ రాత్రికి మీ ఇంట బస చెయ్యనిస్తారా అని అడిగాడు గృహస్థు సమ్మతించాడు ఆ రోజు ఆ గుహస్థు ఇంట్లో ఏదో అక్కర జరిగింది అందుచేత చాలామంది బంధువులు వచ్చి ఉన్నారు ఆ రాత్రి పెద్ద ఎత్తున విందు చేశారు బిచ్చగాడు నలుగురితో పాటు సుష్టుగా భోంచేశాడు ఆ హడావిళ్ళు ఆ రాత్రి పెయ్యదూడకు మేత వేసే మాట ఎవ్వరికీ జ్ఞాపకం లేకపోయింది ఒక రాత్రి వేళ ఆ పెయ్యదూడ పలుపు తెంచుకుని ఇంటివారి గుర్రం ఉండే చోటికి వెళ్ళి గడ్డి తినసాగింది ఆ గుర్రం కాస్త పెయ్యదూడ తన వెనకాలకు ఉన్న కాళ్లతో బలంగా తన్నింది గిలగిలా తన్నుకుని పెయ్యదూడ చచ్చింది మర్నాడు బిచ్చగాడు గృహస్థుతో పోట్లాట పెట్టుకున్నాడు గృహస్థు సౌమ్యుడు ఇంటికి వచ్చి ఉన్న బంధువుల మధ్య ఎవరో పరాయివాడితో పేచీపడి పోట్లాడటం లేక ఆయన బిచ్చగాడికి తన గుర్రాన్ని ఇచ్చాడు బిచ్చగాడ గుర్రాన్ని ఎక్కి సవారీ అయ్యి దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు దారిలో వాడు ఇక నా అదృష్టం తిరిగిపోయింది ముసలివాడు ఇచ్చిన శనగగింజ మహా గొప్పది ఇలా గుర్రాలు గాడిదలు సంపాదించటం కాదు ఈసారి మంచి ఇల్లు చక్కని పెళ్ళము ఇంత ఆస్తి వచ్చేటట్టు చూసుకోవాలి ఈ సంచారం ఇంతటితో కట్టిపెట్టి ఒక చోట స్థిరపడిపోవాలి అనుకున్నాడు ఆ సాయంకాలానికి వాడు నగరం ప్రవేశించాడు వీధి వెంబడబడి పోతుండగా ఒక పెద్ద సత్రము ఆ సత్రం వాగిట ఒక అందమైన పిల్ల వాడికి కంటపడ్డారు ఆ పిల్లని చూడగానే వాడికి అలాంటి భార్య ఉంటే బాగుంటుందనిపించింది అందుచేత వాడు గుర్రందిని సత్రంలోకి ప్రవేశించి అక్కడ గుమాస్తాను బస కావాలని అడిగాడు గుమాస్తా బిచ్చగాడికి ఒక గది చూపించాడు బిచ్చగాడు చూసిన అమ్మాయి ఆ గుమాస్తా కూతురే ఆమె తప్ప గుమాస్తాకి మరొక సంతానం లేదు ఆమెను తాను పెళ్లి చేసుకుంటే తను కూడా ఆ సత్రంలోనే ఉండిపోవచ్చు ఆ విధంగా తనకు ఇల్లు వాకిలి భార్య భోజన సౌకర్యము అన్నీ అమరతాయి అందుచేత బిచ్చగాడు సత్రం గదిలోకి ప్రవేశిస్తూ గుమాస్తాతో అయ్యా నా గుర్రానికి నీరు పెట్టటము దానా వెయ్యటము మొదలైనవన్నీ శ్రద్ధగా చూడండి అది చాలా వి విలువైన గుర్రము మామూలు లాంటిది కాదు అన్నాడు ఆ గుర్రం గురించి దాని యజమాని అంతగా చెప్పాడు కదా అని దాని నీళ్లతోటికి దగ్గరకు గుమాస్తా స్వయంగా తీసుకుని వెళ్ళాడు అది నీరు తాగినంతసేపు తాగి గుమాస్తా ఏమరపాటుగా ఉన్న సమయంలో చీకటిలో పడి పరిగెత్తుకుపోయింది గుమాస్త బిచ్చగాడి వద్దకు వచ్చి జరిగిన సంగతి చెప్పాడు బిచ్చగాడు తోక తొక్కిన తాచులాగా లేచి నేను ముందే చెప్పలేదా అంత పొగరా ఈ గుర్రం విలువ నీకేం తెలుసు దానికోసం నేను నాకున్నదంతా త్యాగం చేశాను నా గుర్రాన్ని నాకు ఇప్పుడే తెచ్చిపెట్టు నేను తెల్లవారుతూనే బయలుదేరి పెద్ద రాచకార్యం మీద వెళ్లవలసి ఉన్నది అని కేకలు పెట్టాడు తెల్లవారనివ్వండి నేను ఎంత శ్రమ అయినా పడి తమ గుర్రాన్ని వెతికి తెప్పిస్తాను అని గుమాస్తా ప్రాధేయపడ్డాడు నీ కూతురు కనబడిపోతే తెల్లవారేదాకా ఆగుతావా నాకు నా గుర్రం అంతకంటే లక్ష రెట్లు ఎక్కువ అన్నాడు బిచ్చగాడు కోపంగా అయితే నరడి రాత్రి నన్నేం చేయమంటారు అన్నాడు గుమాస్తా చాలా చిరాకుపడుతూ నా గుర్రాన్ని పోగొట్టావు గనక నీ కూతుర్ని ఇవ్వు అన్నాడు బిచ్చగాడు గుమాస్తాకు కోపం వచ్చింది ఇద్దరూ ఘర్షణ పడసాగారు సత్రం గుమాస్తా భార్య వచ్చి తన భర్తతో తప్పంతా మీదే మీరు ఊరుకోండి అమ్మాయి ఇష్టపడితే అలాగే ఇద్దాం ఇప్పటికైనా ఎప్పటికైనా ఏ అయ్య చేతిలోనో పెట్టక తప్పదు కదా కావాలంటే మటుకు మనకింతకన్నా మంచి అల్లుడు దొరుకుతాడా నేను వెళ్ళి అమ్మాయి ఇష్టం కనుక్కుని వస్తాను ఈ లోపుగా మీరు పోట్లాడుకోకండి అన్నది బిచ్చగాడు తన అదృష్టం పండిందనుకున్నాడు మరి కాసేపటి కల్లా గుమాస్తా భార్య హడావిడిగా తిరిగి వచ్చి అయ్యా అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి సుతరాము ఒప్పుకోలేదు అందుచేత దాన్ని ఒక గోతంలో పెట్టి కట్టి ఉంచాను మీరు ఆ గోతం తీసుకుని ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి ఆ రాత్రి చీకట్లో మీరు ఎటు వెళ్ళారో దానికి తెలియదు గనక తెల్లవారి గోతం నుంచి బయటకు తీస్తే అది ఇంటికి పారిపోయి రాలేదు అప్పుడు మీరు నయానో భయానో దాని పెళ్లికి కానీ అంది ఇలా జరుగుతుందని బిచ్చగాడు అనుకోలేదు అయినా గుమాస్తా భార్య చెప్పిన సలహా బాగానే ఉన్నట్లు వాడికి తోచింది మొదలు తాను పిల్లను పెళ్లాడితే తర్వాత ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చి ఇక్కడే కాపురం పెట్టవచ్చు అందుచేతవాడు గోతాన్ని భుజాన ఎత్తుకుని ఆ నిశిరాత్రి వేళ బయలుదేరాడు గోతం ఎక్కువ బరువు లేదు గాని లోపల ఉన్న మనిషి తన్నుకుంటూ ఉండడం చేత ఎత్తుకుని మోయటం బహుప్రయాస అయింది దానికి తోడు కన్ను పొడుచుకుంటున్నట్టుగా కనబడని చీకటిలో తెలియని దారిని నడవవలసి వచ్చింది అట్లాగే బిచ్చగాడు ఆ గోతాన్ని మోస్తూ మధ్య మధ్యలో దింపుతూ తెల్లవార్లు నడిచి తెల్లవారేసరికి ఒక అడవి మధ్యకు చేరాడు అక్కడ వాడు గోతాన్ని దింపి ఎంతో ఆశగా గోతం మూతి విప్పాడు ఆ గూతంలో నుండి ఒక పెద్ద కుక్క పైకి దూకి అతని ముక్కు కాస్త కొరికి శరవేగంతో ఎటో పారిపోయింది శనగగింజ తెచ్చిన అదృష్టం అంతటితో అయిపోయింది తెగిపోయిన తన ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకుని బిచ్చగాడు మళ్ళీ గ్రామాల వెంట తిండి అడుక్కుంటూ జీవయాత్ర సాగించాడు